Hi friends, ee video lo double layers blouse with princess cut blouse ni cut cheddam. Ee blouse saree meedike kaakunda lehengas crop tops meedike kuda chaala baaguntundi friends. First ee blouse lining ni cut cheddam. Ee blouse ni cut cheyadaniki 1 meter lining, 1 meter satin cloth and 1.5 meter semi organza cloth teeskunnanu. Blouse paina prills ni stitch cheyadam kosam ఈ సెమీ ఆర్గంజా క్లాత్ని తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ని కట్ చేశాక అలాగే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాక ప్రిల్స్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేయడానికి లైనింగ్ని నీట్గా షింక్ చేసుకొని ఐరన్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ మీద వీడియోలో చూపించిన విధంగా ఓపెన్స్ అటువైపు క్లోజింగ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కట్ చేయడానికి మెజర్మెంట్ బ్లౌజ్లో ఇది బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. బ్లౌజ్ బస్ట్ దగ్గర 36 ఇంచెస్, వేస్ట్ దగ్గర 28 ఇంచెస్. బస్ట్ దగ్గర 36 ఇంచెస్ కాబట్టి ఈ లూజ్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 15 ఇంచెస్, ఖర్చు కోసం పైవైపున క్రింది వైపున 1/2 ఇంచ్ని అంటే 2 ఇంచెస్ని మార్క్ చేసుకుంటే 15.75 ఇంచెస్ వస్తుంది. ఈ 15.75 ఇంచెస్ని ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. బోట్ నెక్ కాబట్టి టోటల్ షోల్డర్ని తీసుకున్నప్పుడు 15.5 ఇంచెస్ వచ్చింది. 15.5 ఇంచెస్ అంటే 7.75 ఇంచెస్ని షోల్డర్గా మార్క్ చేసుకుంటాం. అంటే క్లాత్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 7.75 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా 7.75 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అక్కడక్కడ ఇలా టేప్తో మార్కింగ్ చేసుకొని స్కేల్తో నీట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ కోసం 4 ఇంచెస్ రిమైనింగ్ ఉంది కదా, ఆ రిమైనింగ్ పార్ట్ని 4 ఇంచెస్ని నెక్ కోసం తీసుకున్నాను. షోల్డర్ 3.5 ఇంచెస్లోనే ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ 5.5 ఇంచెస్కి తీసుకొని బోట్ షేప్లో రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ రౌండ్ నెక్ మరీ ఎక్కువ బ్రాడ్ రౌండ్ లేకుండా వీ టైప్లో డ్రా చేశాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు, అందుకోసమే నెక్ బ్రాడ్గా కట్ చేస్తే బాగుండదు అండ్ ప్రిల్స్ వస్తాయి కాబట్టి వీ టైప్ అయితేనే లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆమ్ హోల్ దగ్గర కర్వ్ తీసిన దగ్గర ఖర్చు కోసం ఆమ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ ఆరు 1/3 ఇంచ్ని ఎక్కువగా తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి డౌన్ తీయాలి. బట్ ఈ బ్లౌజ్కి నేను తీయట్లేదు, ఎందుకంటే కస్టమర్ సన్నగా ఉంటారు అండ్ బ్రాడ్ షోల్డర్ ఉంది, అందుకే 1/2 ఇంచ్కి డౌన్ తీయట్లేదు. 1/2 ఇంచ్ డౌన్ తీస్తే టైట్ అవుతుంది, అందుకోసమే నేను ఈ 1/2 ఇంచ్కి డౌన్ తీయకుండా ఇలాగే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఆమ్ హోల్ దగ్గర కర్వ్ తీసిన దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఆరు 1/3 ఇంచ్ని ఎక్కువగా తీసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఒకసారి ఆమ్ హోల్ని కూడా చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ క్లోజింగ్ ఉండేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున 1/3 ఇంచ్ ఆరు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఆమ్ హోల్ సైడ్ కూడా 1/2 ఇంచ్ ఆరు 1/3 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకొని మిగిలినదంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కర్తో మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ వీ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ దగ్గర కూడా 1/3 ఇంచ్ ఆరు 1 ఇంచ్కి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మిగిలినదంతా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కర్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కర్తో ఈ బ్యాక్ పార్ట్ పైననే ఇలా మార్కర్తో షేప్ని డ్రా చేసుకొని
టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మాత్రం 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి వీ టైప్లో ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ ఖర్చు లైన్ని కూడా డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ని వీ నెక్ని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్స్ ఇంతవరకు కటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజు 36 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ నెక్ సైడ్ నుంచి 36/10 వేసుకుంటే 3.6 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ నెక్ సైడ్ నుంచి 3.6 ఇంచెస్కి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 10 ఇంచెస్ అలాగే 3.6 ఇంచెస్ ఇవి రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ప్లస్ సింబల్తో ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్ట్రెయిట్గా క్రింది వైపుకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి 1.75 ఇంచెస్కి పక్కకి మార్క్ చేసుకొని అలాగే పైకి స్ట్రెయిట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఈ మార్కింగ్ని మార్క్ చేసుకోలేదు. అందుకోసం ఇంకొకసారి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఈ పాయింట్ని మార్క్ చేసుకున్నాను. ఈ స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి 1.75 ఇంచెస్ పక్కకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి పైవైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ప్లస్ సింబల్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఆర్మ్ హోల్ దగ్గర పాయింట్ దగ్గరికి కర్వ్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ షేప్లో లైన్ డ్రా చేసుకోవడానికి కర్వ్డ్ స్కేల్ అయినా యూస్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లు లోతు తీయడం కోసం 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్లో షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్కి ఇలా ఒక పాయింట్ని మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా కర్వ్డ్గా ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా డైరెక్ట్గా స్ట్రెయిట్గా కట్ చేయకూడదు. క్రింది వైపున క్రాస్గా వీడియోలో చూపించిన విధంగా లైన్స్ని డ్రా చేసుకొని, అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రెయిట్గా ఉన్నప్పుడు సరిగా ఫినిషింగ్ అనేది రాదు. అందుకోసం క్రింది వైపున వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. డబుల్ లేయర్ బ్లౌజ్కి స్లీవ్స్ అయితే అవసరం ఉండదు, కానీ చిన్న స్లీవ్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకైతే ఈ లేయర్స్ బ్లౌజు స్లీవ్లెస్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది పెద్దవాళ్ళకు కాబట్టి చిన్న స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్ లాంగ్ వచ్చేసి 3 ఇంచెస్తో వెరీ స్మాల్ స్లీవ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్లీవ్స్ని కట్ చేయడం కోసం క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్తో ప్లేస్ చేసుకొని క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండడం కోసం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజు స్లీవ్స్కి హెమ్మింగ్ వేయట్లేదు. క్లాత్ని 2 ఫోల్డింగ్స్తో ప్లేస్ చేసుకొని స్టిచ్ చేయడం కోసం 1/2 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. హ్యాండ్ లాంగ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. టోటల్గా 4.5 ఇంచెస్ వచ్చింది. 4.5 ఇంచెస్లో 2.25 ఇంచెస్ కాబట్టి ఈ మార్కింగ్ని హ్యాండ్ డౌన్ కోసం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్స్ని డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఎంత లాంగ్ అయితే ఉంటుందో ఆ విడ్త్లో 1/2 తీసుకోవాలి. అందుకోసం 4.5 ఇంచెస్ టోటల్ విడ్త్ కాబట్టి దాంట్లో 2.25 ఇంచెస్ని హ్యాండ్ డౌన్ కోసం తీసుకున్నాను. ఈ బ్లౌజు చాలా స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ కర్వ్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి కర్వ్గా ఇలా డ్రా చేసుకున్నాను. టక్స్ పాయింట్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నాకు 8.5 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ కర్వ్ని 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్ కర్వ్ క్రాస్గా ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
హ్యాండ్ కి లోతు తీయడం కోసం హ్యాండ్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకొని టక్స్ ప్లేస్ నుంచి 1 ఇంచ్ కి, అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర టక్స్ ప్లేస్ నుంచి 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని సెంటర్ కి 1/2 ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకొని కర్వ్ షేప్ లో ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కర్వ్ని కట్ చేసుకుంటే ఈ బ్లౌజ్ స్లీవ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా సెంటర్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని నీట్గా అయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా క్లోజింగ్ ఉండే దగ్గర ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దగ్గర మాత్రం ఒరిజినల్ క్లాత్ని అస్సలు కట్ చేయకూడదు. చుట్టూ ఇలా 1/2 ఇంచ్కి క్లాత్ ఉండేలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఉండే సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని క్లాత్ మనకి ఎక్కడైతే సరిపోతుందో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు. నెక్స్ట్ స్లీవ్స్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ స్లీవ్స్ని ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ని ఎందుకు సేవ్ చేసుకోవాలి అన్నానంటే ఇప్పుడు మనకి స్లీవ్స్ కట్ చేసేటప్పుడు జాయింట్ అనేది పడకుండా నీట్గా వస్తుంది. అందుకోసం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే ఇప్పుడు స్లీవ్స్కి మనకి క్లాత్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జాయింట్ అసలు రాదు. స్లీవ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం. అలాగే ఫ్రంట్ పార్ట్ సెకండ్ సైడ్ కూడా ఇలా 2 సైడ్స్ క్లాత్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ, అంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి సెకండ్ సైడ్ క్లాత్ కూడా కింది వైపున ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ చేశాము. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాక నెక్ రౌండ్ను బట్టి మనం లేయర్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో, లేయర్స్ని అలాగే ఎలా అటాచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూయిట్యువర్ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.